హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో ఏంటంటే, మళ్ళీ మన టెర్రస్ గార్డెన్ మీదకి వచ్చాము. అందులో ఏం పూలు పూసాయి, ఈరోజు ఏం పనులు చేసామో మా వారు నేను మేము కొన్ని కబుర్లు చెప్పుకుంటూ మీకు ఆ కబుర్లు వినిపిస్తూ, అలాగే మా ఫ్రెండ్ వస్తుంది మధ్య మధ్యలో తన కబుర్లు చెప్పుకుంటూ, నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చాను. అవి ఏం మొక్కలు తీసుకొచ్చాను ఏంటన్నది కూడా మీకు వీడియోలో చూపిస్తాను, ఆ మొక్కలు నాటడంతో సహా. మరి మీకు నా వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇది పొద్దున్నే 6 గంటలు, కాఫీ తాగేసి మేడం మీదకి వెళ్దాం. మహిళా పోతున్నావు లగేజ్ ఏంటనుకున్నావు? పెరటమే పెడదాం అంటే కదా. ఇంకా రాలే, బాగుంది. వంటకాయ కింద కానిట్టు ఉంది త్వరలోని. ఇప్పుడు ఏం చేద్దాం? మొక్కలేద్దాం. తెచ్చి 4 మొక్కలు వేయాలన్నమాట. బ్యూటిఫుల్ ఫ్లవర్ కదా, చాలా బాగుంది. చాలా బాగుంది. 3 పూలు పూసింది ఇవాళ. 3 పూలు పూసింది. మనం గార్డెన్ లోకి వచ్చాం. మనతో పాటు సూర్య భగవానుడు కూడా పైకి వచ్చేసాడు. ఇది కూడా పొద్దు పొద్దున్నే అన్నమాట. ఈరోజు కూడా అయ్యో, మరి తాడు తేవాల్సిందిగా. సొరకి బాగా పోత వస్తుంది కానీ పిందెలు పడట్లా. ఏంటి అవును, తేడా ఉందా తెలుస్తుందా? ఏంటి ఏం తాళ్ళు అయ్యి, ఏమంటారు వాటిని? బెల్ట్లా. హాయ్ 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 హాయ్, కొత్త ఫ్రెండ్ వచ్చింది. పైకి గట్టు, కొంచెం పైకి గడితే మంచిగా నిలబడుద్ది. నువ్వు కిందకి గడితే కొమ్మలన్నీ మళ్ళీ కిందకే వాళ్తాయి. మిమ్మల్ని కొంచెం పైకి గట్టాలి ఇంకొద్దిగా. ఉంది, చూపిస్తా నేను. చూసి ఇప్పుడు నేను చూపించేసరికి చాలే. రెక్కబంతి పూలు అయినా భలే బాగున్నాయి కదా. మరి 2 కలిపికెళ్తే 5 అయిపోతాయేమో. దేని దానికి గట్టు, కర్ర ఉంటుంది కర్రకు గట్టేసేయి. బంతి మొక్కలు పెద్దవైపోయి ఒక్క పూలు పూసి కూడా కొమ్మలు ఇట్లా ఇరిగిపోతున్నాయి అన్నమాట. చూడండి, అయ్యే కొమ్మ ఇరిగిపోయిన చూయించి కొమ్మ. అసలు ఎంత కొమ్మ ఇరిగిపోయిందో చూడు, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు నువ్వు ఇరగొట్టావా వాటిని? సరే, ఆ బంతి మొక్క మనం నీళ్లు పోసాము వెళ్ళాము, ఇంకా నిన్న రాలేదుగా వర్షం పడిందిలే అని. ఆ వాటర్ చాలా దానికి. చూసారు ఆ మొక్క, పక్క మొక్క వడబడ్డట్టుంది. ఇబ్బలే జరుగుతున్నావుగా, అసలు కత్తెర అవసరం లేకుండా. మనం ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలు మంచి హెల్త్ని ఇస్తే, ఈ ఫ్లవర్స్ మాత్రం మన గార్డెన్కి అందాన్ని ఇస్తాయి, అలాగే మనకి పూజలకి పనికి వస్తాయి. ఇంక చూడండి, మొద్దు బంతి పూలు, కారబంతి పూలు ఎంత బాగున్నాయో. మరి ఉత్తల గులాబీ మొక్క, ఆ మందార మొక్కలు, ఈ గాలి ఆడక అసలు రావట్ల. మన కారబంతిలో ఇదొక కలరు, ఇదొక కలరు, 2 కలర్స్ వేటికయ్యి బాగున్నాయి కదా. గుత్తులు గుత్తులుగా పూసినాయి గులాబీలు అయితే, ఎంత బాగున్నాయో అసలు. వావ్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఈరోజు అయితే మనం కొన్ని మొక్కలు తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి శంకుపూల మొక్క అనమాట. ఈ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి కదా. ఈ మొక్క ఒకటి తెచ్చాను నేను వెళ్ళి. ఇక్కడ ఇవేమో తెల్ల గులాబీ, నాటు గులాబీ పూలు కావాలని తెచ్చుకున్నా. ఇంక ఈ పువ్వు మాత్రం నిన్న మా వారు ఎరగొట్టేసారు తెక్కుతూనే. తెల్ల గులాబీ ఒకటి, నాటు గులాబీ పింక్ కలర్ 2 తెచ్చాను. ఇంక ముందు ఈ మొక్కలు వేసేసి తర్వాత వేరే పని తీసుకున్నాం. ముందు ఇది వేసేస్తాము.
ఇవి కాయలు కాసినాయ ఇక్కడ వేద్దాం ఇక్కడ ఎదురం కలుకుంటే బాగుంటుంది మట్టి పోసేసి ఆల్దేమో తర్వాత మళ్ళీ మనం మట్టి తోలిచ్చుకున్నప్పుడు పోద్దాం అందులోకి బకెట్లోకి మారుద్దాం ప్రస్తుతం అయితే ఇందులో పెట్టు ఈ శంకు పూలు బ్లూ కలర్లో భలే అందంగా ఉంటాయి కదా మనకి ఎక్కువగా ఫ్లవర్స్ అంటే ఎల్లో రెడ్ వైట్ ఈ కలర్స్లోనే ఎక్కువగా కనిపిస్తాయి కొన్ని కలర్స్ ఉంటాయేమో కానీ ఈ బ్లూ కలర్ అనేవి చాలా అరుదుగా ఉంటాయి ఇంక ఈ మొక్క అయితే ఎంట్రన్స్లో వేస్తున్నాను మనం మేడ మీదకి రాగానే ఇది అల్లుకొని పువ్వులు పూస్తే అందంగా కనిపిస్తుందని ఇంక ఇక్కడ కొంచెం మట్టి తక్కువైనట్టుంది తీసుకొద్దామని వెళ్తున్నాను ఈ మట్టి అయితే మొదట్లో మొక్కలు తెప్పించుకున్నప్పుడు తెప్పించుకున్న మట్టే ఇంకా దాదాపుగా అయిపోయింది కొంచెం అంటే మధ్య మధ్యలో కొన్నిటికి వాడాను ఇంక ఇప్పుడు ఈ కొంచెమే ఉంది ఈ మొక్కకు సరిపోతుంది మొక్కకు చాలదు అనుకుంటే బకెట్లోకి తర్వాత మారుద్దాం మళ్ళీ ఎండాకాలం మట్టిలో ఇచ్చుకొని ఇంకా నాటు గులాబీ మొక్కలు కూడా వేసేసుకున్నాను రండి ఇందులో వేస్ట్ అంతా వేసే ఆకులు కుళ్ళిపోతాయిగా ఆల్రెడీ సగం పడ కుళ్ళిపోయింది ఇందులో నాటు గులాబీ రెండు వైట్ది పింక్ వేస్తాను రెండు కలిపి వేస్తాను కిందకంటే తీసి ఇల్లు కలిసి పుడితే బాగుంటాయి కదా బాగుంటుంది గులాబీ మొక్కలకి ఎండ మాత్రం బాగా తగలాలి ఎండ వస్తేనే మంచిగా ఎండ తగిలితే పెట్టి అప్పుడు బాగా పెరుగుతాయి పువ్వులు కూడా బాగా వస్తాయి ఇదైతే తెల్ల గులాబీ నన్ను విరగొట్టేసావుగా మామూలుగా అయితే అసలు ఇప్పుడు అర్థం కూడా కాకపోయింది ఆ పువ్వు విరిగిన ఏదో ఒకటి ఉంచితే సరిపోయి పింక్ దానికి ఏమో అసలు రాలే పువ్వు రాలే ఎందుకో సరిగా లేవు కదా నిన్న నర్సరీల మొక్కలు సీజన్ అయిపోతుందా ఏంటి అదేనే వాళ్ళు తెప్పించాలిగా అసలు ఇదివరకు ఈ టైంలో అయితే చామంతి మొక్కలు పోయి చాలా బాగుండే ఎందుకో మరి పెద్దగా ఉన్నట్టు ఏమి కాదు మా ఊర్లోనే నర్సరీ ఉంటుంది ఒక్క వేసవికాలం రెండు నెలలు తప్పితే ఎప్పుడూ మొక్కలు దొరుకుతూనే ఉంటాయి కాకపోతే ఈసారి ఎందుకో పెద్దగా బాగాలేవు ముందు బాగా పెరగండి తర్వాత మంచిగా పువ్వులు ఇవ్వండి ఇద్దరు కూడా సరేనా మీరు కూడా మంచిగా చూడండి మమ్మల్ని అంటే మంచిగానే చూస్తా నేనైతే మంచిగానే చూస్తాయి మా వారైతే సర్దుకోండి కొద్దిగా కొద్ది కొద్దిగా పోతారు వాటర్ అయితే మాత్రం సరేనా సరిపోయిందా సరిపోయింది ఇక్కడ ఆల్రెడీ ఒక గులాబీ మొక్క పెట్టా ఎందుకో మరి పొయ్యింది ఇందులో ఏం మొక్క వేస్తున్నావు ఇందులో కూడా పింక్ కలర్ దాన్ని ఇచ్చాడు మరి దీనికి అయితే మొగ్గలేం లేవు దాదాపుగా నాటు గులాబీ అంటే పింక్ వైట్ అయి ఉంటాయి కదా ఎక్కువగా ఇక రెండిట్లోనే ఏదో ఒకటి అనుకోవాలి నేనైతే పింక్ కావాలని తెచ్చుకున్నా రెండు పింక్ కలర్లు కావాలని నాకు నాటు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం వచ్చావా నాటు గులాబీలు కూడా ఒక్క చెట్టుకే బోల్డ్ అన్ని పువ్వులు పూస్తాయి కదా అవి అలా ఏం వేస్తే పూస్తాయి అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి చూసారుగా మన గార్డెన్ అయితే ఇంకా మా వారు నేను మీకు కబుర్లు చెప్పుకుంటూ మేము చెప్పుకుంటూ పనులు అయితే చేసేసుకున్నాము ఇంకా కూరగాయలు ఉన్నవి అవి కోసుకోవాలి ఆ వీడియో అయితే మీకు తర్వాత పోస్ట్ చేస్తాను ఒకేసారి లెంత్ అయిపోతుంది మీకు కూడా చూడటానికి బోర్ కొడుతుంది మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్